ఎన్నికలైనా తెచ్చుకోకుండా ఏంటండి ఆ బ్రహ్మరాత? బ్రహ్మరాత కాదు, రాజహీరాత. సరే గాని మీరు సాయంకాలం బజార్కి వెళ్ళి బట్టలు తీసుకురావాలి. ఎందుకు? బట్టలు అందరికీ ఉన్నాయిగా. అబ్బా మనకు కాదండి, రేపో మాపో మీ అక్కయ్య వాళ్ళ అబ్బాయి బయలుదేరిపోవాలంటే వాళ్ళకి పెట్టాలి కదండి. వెళ్తామంటున్నారా? అనలేదనుకోండి, కాకపోతే మనల్ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఎంతకాలం ఉండిపోతారు? పైగా తమ్ముడు కొంపలు పడి తినడానికి ఆవిడికి మాత్రం నామోషిగా ఉంటుంది కదండి. ఉంటుందంటావా? ఉండకపోవడానికి ఆవిడే మనిషి కదా, బుద్ధి జ్ఞానం లేదా? అబ్బాబా, భోజనాల వల్ల కాఫీ ఏంటండి, అసలే మీ ఆరోగ్యం బాగుంటం లేదు. అయ్యో అదేంటో దిన్ గారు, కిటికీ చాటుగా మీరుంటారని నాకేం తెలుసు. దీని దుంపదేగా మన కబుర్లు వినాలని వచ్చిందేమో. కిటికీలు చాటిన తలుపులు చాటిన కబుర్లు వినవలసిన కర్మ ఆవిడకేం పట్టింది? చూడండి దిన్ గారు, మీరు ముద్దలు పెట్టి పెద్ద చేసిన తమ్ముడు ఆయన కనుక మా ఇద్దరి మధ్య పెద్ద కుర్చీ వేసుకుని కబుర్లు వినే అధికారం మీకుంది. ఈ కబుర్లు వింటాను, నేనేం రాలేదు. కిటికీ అందంగా ఉంటే చూస్తూ నిలబడ్డా. ఎంత వేడి కబురు ఇచ్చి నా మొహాలు పట్టి చేతులు పడిపోను. చూడమ్మా, ఏమిటా నువ్వు ఇలా దొంగచాటుగా కబుర్లు వింటూ ఉండగా కాఫీలు టీలు మొహం మీద పడ్డావు, ఇదే ఫస్ట్ అనుకుంటాను? నీ ఫస్ట్ మండిపోను, నా మొహం మండిపోతుంది. జ్యోతి పేర్నయ్య ఉంటే కాస్త తీసుకొచ్చి మొహన్ రాయపాచి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అటిగిన రుచి రాత్రి కౌగిలి అటిగిన కసి రాత్రి కౌవిస్తున్నది చలి రాత్రి కౌవిస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి